మీ అమ్మ నేర్పించిన వంటలైనా సరే, మీ ఫ్రెండ్స్ పరిచయం చేసిన స్పెషల్ రెసిపీస్ అయినా సరే, లేకపోతే మీరు కనుక్కున్న రెసిపీస్ అయినా సరే అందరికీ పరిచయం చేయాలనుకుంటే మీ అందరికీ సరైన వేదిక మా రారండోయ్ వంట చేద్దాం. మీరు కూడా ఇక్కడికి వచ్చి ఎలా పార్టిసిపేట్ చేయాలి అని ఆలోచిస్తున్నారా? ఇట్స్ వెరీ సింపుల్. 8008054321 ఈ నెంబర్కి మీ సిగ్నేచర్ డిషెస్ ని వాట్సాప్ చేయండి. ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయండి, ఒక చక్కటి గిఫ్ట్ ని కూడా అందుకోండి. వెల్కమ్ టు రారండోయ్ వంటలు చేద్దాం. కీర్తన గారు వచ్చేసారు తారణాక నుంచి. లెట్స్ వెల్కమ్ హర్. హాయ్ కీర్తన గారు. హాయ్ అండి. మరి రారండోయ్ వంటలు చేద్దాం నుంచి వెల్కమ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో కీర్తన గారు చెప్పండి, ఎలా ఉన్నారు? బాగున్నామండి. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. హ్యాపీ టు సీ యూ. మిమ్మల్ని చూడడం కూడా నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. రెసిపీ పర్షన్ చేయబోతున్నారు ఫస్ట్ మాకు. సగ్గుబియ్యం ఇడ్లీ అండి. నేను వాళ్ళ మార్నింగే సగ్గుబియ్యం కిచిడి తినేసి వచ్చా. సగ్గుబియ్యం అంటే నాకు చాలా చాలా ఇష్టం యాక్చువల్లీ. సగ్గుబియ్యం పాయసం గానీ కిచిడి గానీ అన్ని చాలా టేస్టీగా ఉంటాయి. అన్నిటికన్నా మించి మీ అందరికి తెలిసిన విషయమే, సగ్గుబియ్యం అంటే మనకు బాడీకి బాగా చలువ చేస్తుంది. ఎప్పుడైనా మనకు ఇంటర్నల్ గా బాగా హీట్ అనిపించినప్పుడు, మన బాడీకి కూలింగ్ ఏజెంట్ ఏదైనా కావాలనుకున్నప్పుడు వెంటనే మనం సగ్గుబియ్యం ఏదో ఒకటి చేస్తాం. ఇన్స్టెంట్ లాగా అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ. మేము ఇప్పుడు ఇడ్లీ చూపిస్తాను. అవునా, సూపర్. ఈ మరి సగ్గుబియ్యం ఇడ్లీ, యా నేను కూడా ట్రై చేయాలి రెసిపీ. బట్ దానికన్నా ముందు అసలు ఏం పదార్థాలు కావాలి మనకు సగ్గుబియ్యం ఇడ్లీ తయారు చేసుకోవాలంటే చూద్దాం, చెప్పండి. సగ్గుబియ్యం, ఇడ్లీ రవ్వ, పెరుగు, మజ్జిగ మిరపకాయలు, కరివేపాకు, ఆనియన్స్, పోపు దినుసులు, పసుపు, కాజు, సాల్ట్ అండ్ క్యారెట్. ఓకే, సో ఇంగ్రీడియంట్స్ కూడా చెప్పేసారు. స్టార్ట్ చేద్దాం మరి సగ్గుబియ్యం ఇడ్లీ. ఫస్ట్ 1 కప్ సగ్గుబియ్యం, 1 కప్ ఇడ్లీ రవ్వ, 1 కప్ పెరుగు 6 అవర్స్ నానబెట్టాలండి. తర్వాత ఇవన్నీ పోపు, ఆనియన్స్, క్యారెట్, కాజు అన్ని మనం ఫ్రై చేయాలి ఆయిల్ వేసి. తర్వాత ఫస్ట్ ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి? అది ఫస్ట్ పోపు వేసుకుందామండి. స్టార్ట్ చేద్దామా? ఓకే. కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఓకే. మీరు ఇంకా ఇంట్లో సగ్గుబియ్యంతో ఏమేమి వెరైటీస్ చేస్తారండి జనరల్గా? మేము సగ్గుబియ్యం పాయసం చేస్తాము. సగ్గుబియ్యం కిచిడీనే 2 వెరైటీస్గా చేస్తాము. మనం పోపు దినుసులు వేసుకోవాలి, ఆవాలు, జీలకర్ర, కొన్ని ఉద్దిపప్పు, శనగపప్పు వేసుకోవాలి, కొంచెం కరివేపాకు, జస్ట్ మా అత్తగారు. మేము కొంచెం ట్రై చేస్తుంటామండి. ఇట్లా ఇడ్లీ రవ్వ సగ్గుబియ్యం బదులు సేమియా కూడా వేస్తాము. రోస్టెడ్ సేమియా వేస్తాము. ఇప్పుడు ఆనియన్స్ వేస్తున్నారండి. సో మీ అత్తగారితో కలిసే ఉంటారా? అవునండి. అత్తగారు, మామగారు? అత్తగారు, మామగారు, నేను, మా హస్బెండ్, మా బాబు. ఒక్క బాబేనా? అవునండి. ఏం పేరండి బాబుది? రక్షిత్. ఎన్ని ఇయర్స్ ఓల్డ్? 9 ఇయర్స్. ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయండి. ఓకే. కొంచెం క్యారెట్ వేస్తాను. మనం ఇందులో మజ్జిగ మిరపకాయలు వేసుకోవచ్చండి. ఓకే. పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకోవచ్చు, అంటే అది ఆప్షనల్. పిల్లలకి కారం ఉండొద్దు అంటే చల్ల మిరపకాయలు వేస్తాము, మజ్జిగ మిరపకాయలు. మనకు కొంచెం స్పైసీ కావాలి అంటే పచ్చిమిర్చి యాడ్ చేసుకోవచ్చు. జస్ట్ సాల్ట్ వేస్తానండి. 1 పించ్ ఆఫ్ సాల్ట్. 1 పించ్ ఆఫ్ సాల్ట్ అండ్ కొంచెం పసుపు. అండ్ కాజు వేస్తానండి. రెడీ అండి. పోపు రెడీ? పోపు ఆఫ్ చేసేస్తాం. సో ఇప్పుడు ఏం చేయాలి? పోపు రెడీ చేసిన తర్వాత మనము బ్యాటర్ నానేసుకొని ఉంటాం కదండి 6 అవర్స్. సగ్గుబియ్యము, ఇడ్లీ రవ్వ, పెరుగు ఆ బ్యాటర్లో ఇది మిక్స్ చేయాలండి.
ఇందులో 1 కప్ సగ్గుబియ్యం, 1 కప్ ఇడ్లీ రవ్వ, 1 కప్ పెరుగు అండి. 6 అవర్స్ ఆల్రెడీ నేను నానబెట్టి తెచ్చాను. ఓకే, నానబెట్టి పేస్ట్ చేసి తెచ్చేసారు. పేస్ట్ ఏం లేదండి, జస్ట్ నానబెట్టడమే. మనం కొంచెం కావాలంటే వాటర్ కానీ మరి మజ్జిగ కానీ యాడ్ చేసుకోవచ్చు, బ్యాటర్ తగ్గట్టు. మనం నానబెట్టి 6 అవర్స్, ఎక్కువ నానైనా కూడా పర్లేదు, ఏం అవ్వదు. తక్కువ నానబెట్టదు, తక్కువ నానబెడితే మరి అది ఇడ్లీ మెత్తగా ఉండదు. సో బ్యాటర్ రెడీ, బ్యాటర్ రెడీ, పోపు కూడా రెడీ. పోపు రెడీ, పోపు ఇందులోకేసి నేను మిక్స్ చేస్తాను. ఇంకా అండి, మీ అత్తగారి దగ్గర నుంచి ఏమంటే నేర్చుకున్నారు చెప్పండి. అన్ని ట్రెడిషనల్ చేస్తారండి, మా అత్తగారు బాగా చేస్తారు. రోటి పచ్చళ్ళు, గోంగూర పుల్ల కూర అని చేస్తారు, అలా ట్రెడిషనల్ బాగా చేస్తారు. చట్నీస్ మీ హస్బెండ్కి వచ్చా వంటలు? వచ్చండి, మా హస్బెండ్ నుంచి నేను నేర్చుకున్నా. బాగుందండి, మళ్ళీ చాలా మంది ఇదే చెప్తున్నారు, హస్బెండే వంటలు నేర్పిస్తున్నారని. వినడానికి సూపర్. అసలు కరెక్ట్ అంటే వాళ్ళు బ్యాచిలర్ గా ఉన్నప్పుడు రూమ్ లో ఉండి చేసుకునేవారు కుకింగ్ అంతా, చాలా నేర్చుకున్నారు. సో మీ హస్బెండ్ ఇంట్లో చేసే వంటలు అన్నిట్లో ఏది మీకు బాగా ఇష్టం, మీ ఫేవరెట్ డిష్ ఏంటి? నాకు మా హస్బెండ్ నేర్పడం అంటే ఫస్ట్ వెజిటబుల్ బిర్యానీ. ఓ, ఫస్ట్ ఫస్ట్ బిర్యానీ నేర్చుకున్నారా? అందరు ఆలూ ఫ్రైతో, నూడిల్స్ తో, లేకపోతే అంటే ఆ రెసిపీస్ అన్ని కొంచెం నాకు ఐడియా ఉంది. ఓకే ఓకే, బిర్యానీ నాకు రాదు అని చెప్పాను నేను స్టార్టింగ్ లో. ఓకే, మా హస్బెండ్ నేర్పించారు. అవునా, బాగుంది. వెజిటబుల్ బిర్యానీతో స్టార్ట్ చేశారా? అవునండి, వెజిటబుల్ బిర్యానీ. ఈజీనా కష్టమా బిర్యానీ? చాలా ఈజీ అండి, ఏం కష్టం లేదు, చాలా ఈజీ. సో నాకు ఫస్ట్ లో అంత వంటలు వచ్చేవి కాదంటే ట్రై చేయలేదు ఎప్పుడు. మా మదర్ వాళ్ళు మమ్మల్ని అలో చేయలేదు, నేను స్టడీస్ లో ఉండేది కదా. ఇప్పుడు మనం బ్యాటర్ అంతా రెడీ చేసి పెట్టుకున్నామండి, ఆ పోపు అంతా దీనిలోకి వేసేసాము. ఇప్పుడు ఇడ్లీ స్టాండ్ లో మనం కొంచెం ఆయిల్ అప్లై చేయాలి, అప్లై చేశాక ఇవి పెట్టాలి. ఇలా సో మామూలుగా అయితే మనం ఇడ్లీకి చట్నీస్, ఇప్పుడు కరివేపాకు పొడి, లేకపోతే పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ ఇవన్నీ వేస్తాం. సో దీనికి కూడా సేమ్, లేకపోతే దీనికి మనం చట్నీస్ లేకపోయినా కూడా మనం పికిల్స్ అయినా బాగుంటుందండి, లేకుంటే పొడులు అయినా బాగుంటాయి. ఇప్పుడు అంతా హెల్దీ కోసం అని కరివేపాకు పొడి అవన్నీ చేసుకుంటున్నారు కదా, అలా ఇడ్లీకి అందరూ హెల్త్ కాన్షియస్ అయిపోతున్నారండి. అవునండి, అవును. ఆయిల్ దగ్గర నుంచి, వాడే పదార్థాల దగ్గర నుంచి అంతా హెల్దీ ఫుడ్డే తినాలి అని ప్రిఫర్ చేస్తున్నారు ఇప్పుడు అందరూ. ఇడ్లీ కూడా ఇది ఈజీగా ఇన్స్టెంట్ గా అయిపోతుందండి, మిక్సీ వేసుకోవడం అలా ఏమి ఉండదు. సో పిల్లలకి మార్నింగ్ టైం క్యారెట్స్ కట్టాలి అంటే కూడా ఫాస్ట్ ఫాస్ట్ అవ్వాలి కదా, ఇది ఈజీ మెథడ్. సో మొత్తానికి ఇడ్లీస్ వేసేసాం, స్టవ్ వెళ్ళండి. వెళ్ళి ఇడ్లీస్ అవ్వాలి, అవుతాయండి, 10 మినిట్స్లో అయిపోతాయి. ఓకే, మీ అందరికీ తెలిసిందే, మొత్తానికి ఇడ్లీ స్ప్రెడ్ చేసేస్తాం అండ్ ఒక 10 నిమిషాల తర్వాత ఇడ్లీస్ రెడీ అయిపోతాయి. ఒక 10 నిమిషాలు వెయిట్ చేద్దాం, దాని తర్వాత చూద్దాం సగ్గుబియ్యం ఇడ్లీలు ఎలా ఉంటాయో. సో ఒక 10 నిమిషాల నుంచి మనం వెయిట్ చేస్తున్నాం కదా ఈ సగ్గుబియ్యం ఇడ్లీ ఎప్పుడెప్పుడు రెడీ అవుతుందని. సో 10 మినిట్స్ అయిపోయింది, సో ఇప్పుడు మూత్ తీసి చూద్దాం ఇడ్లీ రెడీ అయిందా లేదా అని. తీద్దామా? తీద్దామండి. ఓకే, సో ఎస్, రెడీ అయిపోయాయి ఇడ్లీ. ఇడ్లీ రెడీ అయిపోయాయండి, డిష్ అవుట్ చేద్దామా? వేడి వేడి సాబుదానా ఇడ్లీలు రెడీ అయ్యాయండి, టేస్ట్ చూసి చెప్పండి. తప్పకుండా. సో చూస్తున్నారు కదా సాబుదానా ఇడ్లీ రెడీగా ఉన్నాయి అండ్ సగ్గుబియ్యంతో స్పెషల్గా. సో నేను కూడా వెయిట్ చేస్తున్నాను టేస్ట్ చేయడానికి, ఈ టేస్ట్ చేసి ఎలా ఉన్నాయో చెప్తాను. బట్ దానికన్నా ముందు ఒక్కసారి మనం తయారీ విధానాన్ని చూద్దాం. సగ్గుబియ్యం ఇడ్లీ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: సగ్గుబియ్యం, ఇడ్లీ రవ్వ, క్యారెట్, ఉల్లిపాయలు, మజ్జిగ మిరపకాయలు, కాజు, పోపు దినుసులు, కరివేపాకు, ఉప్పు, నూనె. సగ్గుబియ్యం ఇడ్లీ తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని నూనె వేసి వేడి చేసుకోవాలి. వేడికి నూనెలో పోపు దినుసులు, కరివేపాకు, ఉల్లిపాయలు, క్యారెట్ వేసి మిక్స్ చేసుకోవాలి. మజ్జిగ మిరపకాయలు అలాగే కొంచెం ఉప్పు పసుపు వేసి మిక్స్ చేసుకోవాలి. అలాగే అందులో కాజు కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత నానబెట్టిన సగ్గుబియ్యంలో ఫ్రై అయిన మిశ్రమాన్ని వేసి బాగా మిక్స్ చేయాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని ఇడ్లీ స్టాండ్ లో పెట్టి ఒక 10 నిమిషాల పాటు ఇడ్లీలను ఉడికించుకోవాలి. తర్వాత వాటిని సర్వింగ్ ప్లేట్ లో తీసుకోవాలి. అంతే, సగ్గుబియ్యం ఇడ్లీ రెడీ. సో టేస్ట్ చేయబోతున్నాను సాబుదానా ఇడ్లీ. చాలా టేస్టీగా ఉన్నాయండి, ఐ రియల్లీ లవ్ దెమ్.
నిజంగా నాకు కూడా రొటీన్ మనం ఎప్పుడు చేసుకున్న ఇడ్లీలు తిని తిని నాకు కూడా బోర్ కొట్టింది. ఏదైనా కొత్తగా ఇడ్లీలో ట్రై చేస్తాను, డెఫినెట్లీ ఐమ్ గోయింగ్ టు ట్రై దిస్ రెసిపీ. మీరు కూడా రొటీన్ ఇడ్లీస్ తో బోర్ అయిపోయింటే, కొత్తగా ఏదైనా ట్రై చేయాలనుకుంటే గో ఫర్ దిస్ రెసిపీ. ఇట్ ఇస్ అమేజింగ్ అండ్ మీకు తెలిసి సాబ్దానా మనకు చాలా మంచిది బాడీకి. సో గో ఫర్ దిస్ రెసిపీ. సో మంచి రెసిపీ పరిచయం చేశారు, హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ. ఫోర్ సెకండ్ ఏంటి? మజ్జిగ అమృతఫలం. మజ్జిగ అమృత ఫలం. ఓహో, అమృతమా? అమృతంగానే ఉంది. అమృతం అంత టేస్టీగా ఉంటుందా? అవునండి. సో యా, ఓకే, చూద్దాం. మజ్జిగ అమృత ఫలం టైటిల్ కూడా బాగా వెరైటీగా ఉంది. సో ఏంటో మరి రెసిపీ చూద్దాం. బట్ అసలు ఏమేం పదార్థాలు కావాలి తెలుసుకుందాం. బియ్యం పిండి, జొన్న పిండి, ఆయిల్, పెరుగు, ఆనియన్స్, కొత్తిమీర, పసుపు, కరివేపాకు, పోపు దినుసులు, పచ్చిమిర్చి పేస్ట్, సాల్ట్ అండ్ ఆవాలు, జీలకర్ర. ఓకే, సో ఇంగ్రీడియంట్స్ గురించి చూసాం, స్టార్ట్ చేసేద్దామా మరి మజ్జిగ అమృత ఫలం. ఓకే, ఏంటి ప్రాసెస్, ఏం చేయాలి ఫస్ట్? ఫస్ట్ మనము ఆయిల్ వేసుకొని పోపు తర్వాత పెట్టుకోవాలి. ఆనియన్స్ మగ్గేలోపు. ఓకే, అక్కడే స్టాప్ చేసేయండి, ఎందుకంటే మనం స్టెప్ బై స్టెప్ చెప్పాలన్నమాట. మొత్తం ఒకేసారి రివీల్ చేస్తారనుకోండి, థ్రిల్ ఏముంటుంది దాంట్లో. ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. ఓకే, కొంచెం ఆయిల్ వేడయ్యాక పోపు. సో అప్పటి నుంచి అడుగుదాం అనుకున్నాను, బెంగళూరులో ఉన్నా అన్నారు కదా ఎన్ని రోజులు. సో హౌ వాస్ బెంగళూరు, ఎలా అనిపిస్తుంది? బెంగళూరు క్లైమేట్ ఈస్ గుడ్ కంపేర్ టు హైదరాబాద్. కానీ మనకు అన్ని అవైలబుల్ బాగా ఉండేది హైదరాబాద్లోనే ఉంటుంది అవైలబుల్. హైదరాబాద్ క్లైమేట్ కూడా బాగా కొంచెం సెట్ అయ్యింది. అవునా, ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ అవన్నీ కూడా కొంచెం హైదరాబాద్ బెటర్. ట్రూ. అండ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఎన్ని ఇయర్స్ ఉన్నారు ఇంతకు అక్కడ మీరు బెంగళూరులో? బెంగళూరులో 4 ఇయర్స్ ఉన్నాము. 4 ఇయర్స్, ఇక్కడ 3 ఇయర్స్. ఇప్పుడు 3 ఇయర్స్ అయింది. ఇప్పుడు 4th ఇయరా? 3rd ఇయర్. 3.5 కంప్లీట్ అయింది హైదరాబాద్, అక్కడ 4 ఇయర్స్. సో హ్యాపీ అనిపిస్తుందా అక్కడ నుంచి ఇక్కడ రావడం, లేకపోతే బెంగళూరు ఏమైనా మిస్ అవుతున్నారా? మిస్ అవుతున్నాము అంటే అక్కడ ఓన్ హౌస్ ఉంది, అది మిస్ అవుతున్నాము. అవునా, ఫ్రెండ్కి ఇచ్చేసి వచ్చారా ఇక్కడ? అవునండి. సో కూల్ కదా? కూల్, ప్రజెంట్ అయితే ఏం ప్రాబ్లమ్స్ లేదు. అవునా, చూడండి ఆయిల్ వేడైందండి. పోపు దినుసులు వేస్తున్నాను. సో కాస్ట్ ఆఫ్ లివింగ్ మీకు అక్కడ ఎక్కువ పడిందా, ఫ్యామిలీని మెయింటైన్ చేయడం ఇక్కడ ఎక్కువ పడుతుందా? బెంగళూరు ఎక్కువనే అండి. అవునా, ఇక్కడ కంపారిటివ్లీ మీకు చీపర్ ఉందా ప్రైస్? అవునండి, అంటే కొన్ని ఐటమ్స్ ఇక్కడ కూడా కాస్ట్లీ అన్న ఉన్నాయి, బట్ ఓవరాల్గా హైదరాబాద్లో. సో అందుకే అంటారు కదా భాగ్యనగరం ఎవరినైనా బతికిస్తుంది అని. కొంచెం కరివేపాకు వేస్తున్నానండి. సో షాపింగ్ ఎక్కడ చేసేవాళ్ళు బెంగళూరు ఎక్కువ? బెంగళూరు ఎక్కువ చిక్పేట వెళ్ళేవాళ్ళు. చిక్పేట ఒక్కటే నాకు బాగా అంటే మా ఫ్రెండ్స్ అందరూ చెప్పేది కమర్షియల్ స్ట్రీట్ చాలా బాగుంటుంది. కమర్షియల్ స్ట్రీట్ ఉంది, శివాజీనగర్, శివాజీనగర్ అవన్నీ నేను హాస్టల్లో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ తో తిరిగి ఎంజాయ్ చేశాను. ఇప్పుడు చిక్పేట ఎక్కువ వెళ్ళాము. ఇప్పుడు ఆనియన్స్ వేస్తున్నాను. కొంచెం ఆనియన్స్ మగ్గాలి. ఓకే, ఇప్పుడు ఆనియన్స్ మగ్గిపోయాయండి, మనం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుందాం. కొంచెం సాల్ట్ వేస్తాను. కొంచెం పసుపు. ఓకే, కారం పసుపు ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటి? ఇవన్నీ మగ్గిన తర్వాత మనము బియ్యం పిండి, జొన్న పిండి మనం కర్డ్లో మిక్స్ చేసుకొని అందులో వేద్దామండి. మనం ఇప్పుడు బౌల్లో కొంచెం జొన్న పిండి, ఓకే, కొంచెం బియ్యం పిండి, ఓకే, కర్డ్ వేసి మిక్స్ చేయాలండి.
పెరుగు పుల్లగా లేదు అంటే మనం నిమ్మరసం వేసుకోవచ్చు. సో దీనికి ఏంటి కాంబినేషన్? దీనికి కాంబినేషన్ అని ఏం లేదండి, జస్ట్ స్నాక్స్ లాగానే తినొచ్చు. ఈవినింగ్ టైము పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక మనకు ఫాస్ట్ గా అయిపోతుంది. అమృతం ఇస్తారా పిల్లలకి స్కూల్ నుంచి వచ్చినట్టు? అంతే కదండి, వాళ్ళు అలసిపోయి వచ్చింటారు. మనకేమంటే జొన్న పిండి ఉంటుంది కాబట్టి హెల్దీగా జొన్న రొట్టెలు తినరు కదా పిల్లలు, అలాగా ఇది తినచ్చు, ఇది బాగుంటుంది. నేను ఇప్పుడు వర్కింగ్ చేయట్లేదండి, కరోనా నుంచి బిఫోర్ కరోనా చేశాను. చేశారా? సో ఇది మీరు కలుపుతున్నారు కదా, ఎంత థిక్గా కలుపుకోవాలి? అంత థిక్ అవసరం లేదండి, కొంచెం పలచగానే కలుపుకోవాలి. మనం చూస్తూ కలపాలి కొంచెం. ఇందులో మనకి పెరుగు ఎక్కువ లేదు అంటే వాటర్ మిక్స్ చేసుకోవచ్చు, నిమ్మరసం వేసుకోవచ్చు కొంచెం పులుపుకి. మనకు మజ్జిగ లేకుంటే కొన్ని వాటర్ వేసుకోవచ్చు అండి. మనకు పులుపు కావాలంటే నిమ్మరసం వేసుకోవచ్చు. మనకు దీనికి మనకి కరెక్ట్ రేషియో ఉండాలి అంటే 1 కప్ జొన్న పిండి, 1 కప్ బియ్యం పిండి, 5 కప్స్ పెరుగు. మనకు కరెక్ట్ రేషియో ఉండాలి అంటే, లేదంటే మనకు పల్చగా కావాలంటే పల్చగా చేసుకోవచ్చు, ఇంకొక కప్ ఎక్స్ట్రా వాటర్ వేసుకోవచ్చు, లేదా మజ్జిగ వేసుకోవచ్చు. ఇప్పుడు మనం బ్యాటర్ ఇది రెడీగా ఉందండి, మిక్స్ చేశాను, ఇందులోకి వేస్తాను. దీన్ని మనం కలుపుతూ ఉండాలండి. సింగిల్లోనే ఉండాలి లేకపోతే ఫ్లేమ్? సింగిల్లోనే కలుపుతూ ఉండాలండి, లేదంటే అడుగు అంటిపోతుంది. మనకి ఇంకొంచెం లిక్విడ్ లాగా కావాలంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు మన ఇష్ట ప్రకారం. సో మరి మొత్తానికి మీ హస్బెండ్ మీకు వంటలు నేర్పించిన తర్వాత మొత్తం బాగా వంటలు ప్రో అయిపోయారు కదా, సో ఇప్పుడు మీరు అన్నిటికన్నా మీరు బాగా కుక్ చేసే డిషెస్ ఏంటి? మేము కీర్తన అంటే ఇప్పుడు సిగ్నేచర్ డిషెస్ ఉంటాయి కదా కీర్తన, ఇది చాలా బాగా. మా మదర్ వాళ్ళు కుక్ చేసేటివన్నీ నాకు వచ్చు, నేను మా మదర్ తో కూడా నేర్చుకున్నాను. ఇందులోకి మనం కొంచెం వాటర్ వేసుకోవచ్చు అండి కావాలంటే. ఓకే, వేస్తారా ఇప్పుడు? ఇప్పుడు పెరుగు అమృత ఫలం లాగా ఉంది, కొంచెం వాటర్ యాడ్ చేస్తే. రెడీ అయిపోయింది కదా? రెడీ అయిందండి. డిసైడ్ చేద్దామా? వేస్తాను. నేను వెయిట్ చేస్తున్నా టేస్ట్ చేయడానికి. మజ్జిగ అమృత ఫలం పేరు వినలేదు, టేస్ట్ కూడా చేయలేదు. సో నాకు కూడా అనిపిస్తుంది అసలు ఎలా ఉంటుంది టేస్ట్ చూడాలి ఇప్పుడు. చూడండి, టేస్ట్ చూసి చెప్పండి మాకు. మజ్జిగ అమృత ఫలం రెడీ అయిందండి. ఓకే, ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేస్తాను. మజ్జిగ అమృత ఫలం రెడీ అండి, టేస్ట్ చేసి చెప్పండి. డెఫినెట్లీ. సో చూస్తున్నారు కదండి, మజ్జిగ అమృత ఫలం రెడీగా ఉంది, టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. దానికన్నా ముందు ఒక్కసారి మనం తయారీ విధానాన్ని చూద్దాం. మజ్జిగ అమృత ఫలం తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: బియ్యం పిండి, జొన్న పిండి, పెరుగు, పోపు దినుసులు, పసుపు, పచ్చిమిర్చి పేస్ట్, ఉప్పు, ఉల్లిపాయలు, నూనె. మజ్జిగ అమృత ఫలం తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని నూనె వేసి వేడి చేసుకోవాలి. వేడెక్కి నూనెలో పోపు దినుసులు, కరివేపాకు, ఉల్లిపాయలు, ఉప్పు, పసుపు వేసి మిక్స్ చేసుకోవాలి. తర్వాత మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో జొన్న పిండి, బియ్యం పిండి, పెరుగు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మిక్స్ చేసుకున్న బియ్యం పిండి మిశ్రమాన్ని ఫ్రై అయిన మిశ్రమంలో వేసి బాగా మిక్స్ చేయాలి. తర్వాత అందులో కొన్ని నీళ్లు కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత దాన్ని ఒక సర్వింగ్ ప్లేట్ లో తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. అంతే, మజ్జిగ అమృత ఫలం రెడీ. సో మజ్జిగ అమృత ఫలం ని టేస్ట్ చేయబోతున్నాను. చాలా చాలా టేస్టీగా ఉందండి, చాలా బాగుంది. ఐ థింక్ పిల్లలకి మంచి హెల్దీ స్నాక్ కూడా, జొన్న పిండి ఇవన్నీ యూజ్ చేశారు కదా, మంచి హెల్దీ స్నాక్. మీరు కూడా పిల్లలకి ఏమైనా కొత్త కొత్త స్నాక్స్ తయారు చేయాలి ఇంట్లో అనుకునే వాళ్ళు రెసిపీ ఫాలో అయిపోండి. కొత్త కొత్త స్నాక్స్ మాత్రమే కాదు, ఆ స్నాక్స్ హెల్దీగా కూడా ఉండాలి అని అనుకునే వాళ్ళు డెఫినెట్లీ ట్రై దిస్ రెసిపీ. సో మొత్తానికి వాళ్ళ 2 మంచి రెసిపీస్ పరిచయం చేశారు, అందుకే మా రెండో ఈ వంటలు చేద్దాం తరపు నుంచి మీకు స్పెషల్ గిఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో కీర్తన గారు, మీరు చెప్పండి ఇక్కడికి వచ్చి వంట చేసిన తర్వాత, మీ రెసిపీస్ పరిచయం చేసిన తర్వాత ఇక్కడ మీ అనుభవం ఎలా ఉంది? ఇక్కడ వచ్చాక నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను ఫస్ట్ ఫియర్ ఎక్కువ ఉండేది, నాకు టేస్ట్ ఫియర్ ఉంటుంది, ఇక్కడ వచ్చాక అది లేదు. చాలా హ్యాపీగా ఉంది. నా రెసిపీస్ అందరూ చేసుకొని ట్రై చేసి తినాలి అని అనుకుంటున్నాను. తప్పకుండా అందరూ మీరు ట్రై చేయండి. మీరు చూస్తారు కదా కొత్త రెసిపీస్ రెండు కూడా చాలా చాలా బాగున్నాయి, తప్పకుండా ట్రై చేయండి. ఓకే,
కీర్తన గారు థ్యాంక్ యూ అండి ఇక్కడికి వచ్చినందుకు. నైస్ మీటింగ్. బాయ్ బాయ్. సో ఇవాళ ఎపిసోడ్ లో కీర్తన గారు మనందరికి పరిచయం చేసిన స్పెషల్ రెసిపీస్ చూసారు కదా, ఈ రెసిపీస్ ని మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే, టేక్ కేర్, బాయ్.